హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని హెచ్ఆర్ల నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందునుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సరే మరి, హెచ్ఆర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా జి కిరణ్ కుమార్ గారు, అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎన్ ఈశ్వరరావు గారు పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, 2019లో హెచ్ఆర్ల నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 18,711 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఓటర్ల సంఖ్య ఎంత అంటే 232,000 పైమాటేనమాట. సరే ఇక ఇవన్నీ ఎందుకు కానీ, మనం ఇక్కడ 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం హెచ్ఆర్ల నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవాలి. ఇక ఇలాంటి వీడియోలు, మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎవ్రీ 1 అవర్కి అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు ఆ వీడియోలన్నీ వీక్షించాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఇక్కడ ఉన్న ప్లేలిస్ట్, అలాగే మీకు నచ్చిన వీడియో ఇక్కడైతే సజెషన్స్ టైప్లో వస్తాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.